ఈవెంట్ ప్రార్థన సరే మంచిదే. నేను చెప్పిన సలహా ఏంటంటే, మీ ఇద్దరికి ఫోన్ లేదు కాబట్టి, టీవీ కూడా లేదని చెప్పాను, టీవీ కూడా లేదు కాబట్టి మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది కూర్చుని రోజుకి ఒక 10 అధ్యాయం, అవకాశం ఉంటే 20 అధ్యాయం చదువు దేవుణ్ణి ఉద్దేశించి. మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు వీలైనంత మట్టుకు గట్టిగా బైబిల్ చదవండి. చదివేటప్పుడు కూడా ఇండక్టివ్ మెథడ్లో చక్కగా చదవండి. ఊరు పేర్లు ఏమున్నాయి, మనుషుల పేర్లు ఏమున్నాయి, ఏ సందర్భంలో ప్రభు వచ్చాడా, ప్రభు వస్తే ఏం చేశారు అక్కడ. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రతి అధ్యాయంలో ప్రభు ఎక్కడ ఉన్నాడా అని మీరు వెతకాలి. ప్రభువును వెతికి నేత్రం మనకు కావాలి. ప్రభువును వెతకడానికే మనం మందిరానికి రావాలి. ప్రభు స్వరం వినడానికే మీరు దేవుని సన్నిధిలో ఉంటే మంచిది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, సెకండ్ కింగ్స్ చాప్టర్ 6, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నదని చెప్పారు. వాళ్ళే వచ్చారు. ప్రవక్తలు ఎవరు? ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త. వీళ్ళు ప్రవక్తలుగా ఉండడం మాత్రమే కాకుండా అనేక మంది శిష్యులను తయారు చేసేవారట. ఇది వాక్య ప్రబోధం, మనకు ప్రభువు నేర్పించిన విధానం. ఆదిమ కాలం నుండి కూడా ప్రవక్తలు ఏం చేశారు చెప్పండి? శిష్యులను తయారు చేశారు. అమ్మా వాక్యం ఎవరు చెప్పారని ఇప్పుడు అడిగా, అయ్యా ఇట్లా దైవజనులు వచ్చారు అని వాల్టర్స్ గారి పేరు చెప్పారు. అవునమ్మా వాల్టర్స్ గారు మీకు తెలిసిన అంటే అవునయ్యా, అక్కడే మేము రక్షణ పొంది ప్రభులోకి వచ్చాం అని వారి తండ్రి గారిని గురించి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. పాస్టర్ గారి తండ్రి గారి గురించి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి? శిష్యులను తయారు చేశారు. పరిచర్యలో దైవజనుడు ఇక్కడ ఉండడాన్ని బట్టి శిష్యులు తయారవుతారు. మీ బిడ్డలు ఏమవుతారు చెప్పండి? పాస్టర్ గారిని బట్టి ఇక్కడ అనేక మంది పాస్టర్ గారు తయారవుతారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆమేన్. ప్రభు తయారు చేస్తాడు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ అనేక మంది శిష్యులను ప్రభువు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొంతమంది పట్టి పట్టినట్టుగా పోతారు, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఆసక్తి కలిగిన బిడ్డలు, భయం కలిగిన బిడ్డలు, భక్తి కలిగిన బిడ్డలు, వాక్యం అంటే ప్రభువుకు లోబడాలనేటటువంటి బిడ్డలు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ పట్టుకుని ఊరేగకుండా ప్రభు కొరకు మంట కలిగి, ప్రభు కొరకు ఆశ కలిగి, వాక్యం మీద ఆధారపడుచు ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగిన బిడ్డలను దేవుడు వాడుకుంటాడు. అలాంటి బిడ్డలే నిజమైన శిష్యులు. అలాంటి శిష్యులు ఉన్నారట ఎలీషా పాస్టర్ గారికి, లేక ఎలీషా ప్రవక్తకి. వారు ఎలీషా యుద్ధకు వచ్చి ఇలాగంటున్నారు, ఇదిగో. కొంతమందికి ఇదిగో అంటాం అలవాటు, కదమ్మా ఇదిగో ఇదిగో అంటారు పెద్దానికి. మాకు ఎందుకైందో నాకు తెలియదు, ఒకవేళ ఎలా అని ఉంటారు వాటి, ఇదిగో అన్నారు. ఇందాక అయ్యగారు పాట రాశారు, పాట పాడారు. ఇక్కడెక్కడ చూశాం, రాజబాబు అయ్యగారు పాట పుస్తకం కూడా చూసాం. ఇదిగో అయ్యగారు పాట రాస్తూ ఇదిగో అని రాశారు. అందుకే అవునా కదా, నేను కూడా రాజబాబు అయ్యగారితో 13 ఏళ్ళు నుండి పనిలో దైవజనులతో కూడా ఉండే అవకాశాన్ని, దగ్గరగా ఉండే అవకాశాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చారు. ఆ గొప్ప దైవజనుని జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరం. నేను చూచినటువంటి నీతిమంతులైన దైవజనుల్లో దైవజనులు రాజబాబు గారు. డబ్బు అంటే దాని చుట్టూ తిరగకుండా, దాన్ని ప్రేమించకుండా మనం ప్రభు కొరకు బ్రతికితే చాలు. ధనాన్ని ప్రభు మనకు ఇస్తాడు. ధనం నాకు తోకే కానీ తల ఏమాత్రం కాదు అని చెప్పడం మాత్రమే కాదు, అలా బ్రతికిన దైవజనుడు రాదు. మీరు నమ్మండి, అసలు అయ్యగారు పేరు చెప్తే నాకు ఇప్పుడు కూడా ఒళ్ళు ఒరిగిపోదు. అలా నేను చూశాను, అలా దైవజనుడు బ్రతికాడు. మమ్ములను ప్రభు దీవించడానికి కలిగిన కారణాల్లో కూడా ఒక కారణం దైవజనుడు రాజాబాయి గారితో సహవాసం. ఇదిగో అని రాశారు. వాళ్ళు కూడా అంటున్నారు, భక్తులు వచ్చి దైవజనుడైనటువంటి ఎలీషాతో ఇదిగో
నిర్ధమాకున్న స్థలము ఇరుకుగా అది ఎంత బాగుందో ఈ పదం. మనము పని చేసి దాని అర్థం ఏంటి? ఇరుకుగా ఉందంటే మేరీ చెప్పమ్మా, బైబిల్ స్కూల్లో చెప్పండి, ఇరుకుగా ఉందంటే అర్థం ఏంటి అమ్మా? చాటలేదు అమ్మా, అసౌకర్యంగా ఉంది. ఇంకా కొన్ని అర్థాలు చెప్పండి, మీకు ఏమర్థం అయింది? ఇరుకుగా ఉందంటే మందిరం నిండా ప్రజలు వచ్చేస్తున్నారు, ఇరుకుగా ఉందంటే ఇంకొక అర్థం ఏంటంటే చాలా పని జరుగుతుందని అర్థం. అంతే కదండి, దేవునికి స్తోత్రం. మన మందిరాలు ఇరుకుగా ఉండాలా, విశాలంగా ఉండాలా? ఇరుకుగా మారాలి. దేవునికి స్తోత్రం. పట్టజాలనంతా అపదానమయ్యారు. విస్తారమైన తీగలు ఎంత ఎంత చెప్పండి? అదేనండి, యోసేపు అందలో వచ్చినప్పుడంట యోసేపు అందలను చూచి గమనించేశాడు, వీళ్ళు మన అన్నలు, నా అన్నలు. వాళ్ళేం గమనించరా, చాలా రోజులు అయిపోయిందిగా. వాళ్ళు గుర్తుపట్టలేదని ఎవరు గుర్తుపట్టారు? యోసేపు. రెండోది ఏంటండి, యోసేపు ద్విభాష కదా, ఐగుప్తు దేశపు భాష అవచ్చు, ఇబ్రు భాష అవచ్చు. వాళ్ళు ఎబ్రీల భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి కూడా గమనించుండవచ్చు. మాత్రమే కాదు, మరి మామూలుగా కూడా పసిగట్టేశాడు వీళ్ళు అక్కడి నుండి వచ్చారు. అందులో చూసి బయట ఏడవలేక ప్రేమ ఉప్పొంగిన వాడై లోపలికి వెళ్ళి దారుణమని ఇచ్చాడు. భోజనం పెట్టాడు, వాళ్ళు తెచ్చిన రూపాయలు ఇచ్చి ఇప్పుడు భోజనం పట్టుకెళ్ళాలి, వాళ్ళు ఆహారం పట్టుకెళ్ళాలి. ఆ సందర్భంలో రాయబడిన మాట ఏమిటంటే ఆహారం అని అంటే ఆ సంచులలో చెప్పండి చెప్పండి కూర్చి చెప్పండి కూర్చి కూర్చడం తెలుసుగా మీకు, అట్లా కూర్చినట్టుగా ఉండాలి. నడుమ కాస్త ముందు జరు 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 అన్నట్టుగా ఉండాలి. ఉండాలంటే మీరంత పనిని చెయ్యాలి. ఊరికి నిండిపోతాయి మందిరాలు చెప్పండమ్మా, నిండవు నిండవు. మీరు పని చేస్తే నిండుతాయి. ఒక్క ఒక్క బిడ్డను 365 రోజుల్లో మనం సంపాదించగలమా లేదా? నిజం చెప్పండి, ఒక్క బిడ్డను సంపాదించడం కష్టమా తెలియక? ఒక్క రవ్వ తగ్గించాలి ఎక్కువగా, ఒక్క రవ్వ కొంచెం. 365 రోజుల్లో ఒక్క బిడ్డను ప్రభు కొరకు మనం పట్టగలమా? ఒకవేళ ఎవరైనా కోటీశ్వరుడు మల్టాయి మల్టాయి బిలియనీర్స్ అంటారు కదా, ఆ బిలియనీర్ బిలియనీర్ వచ్చి ఒక్క బిడ్డను నీవు ప్రభు కొరకు నేను పట్టగలిగితే 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు అనుకో, మీరు అడుగు వస్తున్నారు? ఒక బిడ్డ ఏంటి అయ్యా, 5 బిడ్డలు పెడతామన్నా? ఒక్క బిడ్డను ప్రభు కొరకు మనం రక్షించేది ప్రభువే. అది చెప్పి తప్పించుకుంటున్నారు కొంతమంది. మన చేతుల్లో ఏముంది పాస్టర్ గారు, అంతా దేవుడు రక్షించాలి కాదు. సువార్తను ప్రభు మన చేతులకు అప్పగించాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న బాధ్యత ఎవరికి అప్పగించబడింది? గ్రేట్ కమిషన్ ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. ఇందులో భాగంగా మనం ఒక్కరినన్న ప్రభువులు నడిపిస్తే, ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి ఒక్క వ్యక్తి ఒక్క బిడ్డను ప్రభువులోని తేగలిగితే ఏమవుతుంది? మందిరం నిండిపోతుంది. అర్థం చెప్పండి, ఇరుకైపోతుంది. మరి ఏం చేశారో తెలీదు, ఎక్కడంటే ఇరుకైపోయిందట. అందుకని వచ్చి చెప్తున్నారు, నీ యొక్క మాకున్న స్థలము ఇరుకుగానున్న ఈ అనుభవంలోనికి ప్రభువు మనలను తెచ్చునుగాక, దీనిని మనము కలిగిందుగాక, మన మందిరములన్నీ ఇరుకు అగునుగాక. హల్లెలూయా. మందు షాపు దగ్గర చూడండి పాస్టర్ గారు, ఈగలు వైన్ షాప్ దగ్గర మన ముందంటే వేరే అనుకుంటారా? అదే విశ్వనాలయం. ఆ షాప్ దగ్గర చూడండి, చీమల ఈగలు రైగప్పడం అంటారే మన తెలుగులో పదం, రైగప్పడం. ఈగలు రైగప్పినట్టు గప్పుతున్నారు. అలాగా దేవుని మందిరంలోనికి ప్రజలు వచ్చే దినములు మనం చూచుదుముగాక. దీని కొరకు మీరు దైవజనుల దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మనకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, దీని గురించి మనం ఆలోచన చేయదుముగాక, చేయాలి అని పలికే రోజులు ప్రభువు మనకు దయచేయదుగాక.
మనం బ్రతికుండగానే దేవునికి స్తోత్రం. కొన్ని మందిరాల్లో నేను చూశాను, ఎప్పుడూ తాత నాడు కట్టబడినటువంటి మందిరాలు మాదండి ఎప్పుడూ కట్టబడిన పలానా చర్చ అని చెప్తారు, కానీ అందులో జనాలే లేరు. ఎందుకుంటారు? పనిచేస్తేగా ఉండడానికి. ఎందుకుంటారు? అసలు రాణిస్తేగా ఉండడానికి, కూర్చొనిస్తేగా కూర్చొని మనము దేవుని సన్నిధిలో అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించే బిడ్డలంగా ఉన్నప్పుడు ఈ అనుభవంలోనికి వస్తాం. నీకు మాకు స్థలం ఇరుకుగా ఉన్నది కాబట్టి ఎంత బాగుందో వాక్యం కదా. ఎట్లా చెప్పండి అందరు? నీ సెలవైతే అనండి. అందరు అనండమ్మా. ఎవరెవరితో అంటున్నారు? ఎలీషా శిష్యులు ఎలీషా గారితో అంటున్నారు. నీ సెలవైతే అసలు ఇట్లాంటి పదాలు ఎప్పుడన్నా మీరు వాడుతున్నారా? ఈ మధ్య కాలంలో ఈ టీవీలో కనబడేటటువంటి కొంతమంది దైవజనులుగా పిలువబడుతున్నటువంటి ఒక సెక్ట్, నేను ఆన్లైన్ అంటే ఇంకా బాగుండేది లేదు, మా ఆన్లైన్ వచ్చి ఎక్కడో పడుకుంటాం అక్కడ లేదు కూర్చున్నాడు కొంచెం బాగాలేదు ఇక్కడే ఉన్నాను అన్నట్టు లేచాడు. ఓ ఆల్రెడీ పెట్టావా? ఓ థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. మా అమ్మాయి అయితే వాటిని వెళ్ళి కూర్చోండి పడుకున్నానంట. సేవకులతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీకు తప్పనిసరిగా వాదన పడతాయి, తప్పదు. జర్నలిస్టులు గారు వీళ్ళంతా చెప్పరు ఎన్ని తిప్పలు పడ్డామో ఎన్ని తిట్లు పడ్డామో. తిట్లు పడితేనే దైవ ఆశీర్వాదం మీకు ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. ఈ సెక్ట్ ఏం చేస్తున్నారంటే అంటే సంఘాలను కట్టేటటువంటి దైవజనులు కొద్దిమంది, సంఘములు లేకుండానే బోధించేటటువంటి దైవజనులు కొద్దిమంది. సంఘములు కట్టే అనుభవంలో లేని వారు వాళ్ళు లిబరల్ గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? నీ ఇష్టం. నేను ఆదివారం కంపల్సరిగా రమ్మంటున్నాడా? ఎక్కడందో చూపించమని బైబిల్లో అంటారు. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో వారు పెద్దలు నిశ్చయించినటువంటి కట్టడల్లో ఉన్నారు అని రాయబడింది. కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు సంఘానికి ఎంతైనా అవసరం, అప్పుడే ఎదుగుతుంది. వీళ్ళకి ఎంత విధేయతుందో చూడండి. ఎంత ఇరుకుగా పరిచర్య మారింది అంటే, సంఘము మారింది అంటే, శిష్యులు అంత ఇరుకుగా ఉండేటంత పని జరుగుతుందంటే కారణం ఏంటంటే వారిలో ఉన్న విధేయత. ఏమంటున్నారు? అయ్యా దగ్గరికి వచ్చాయి, అయ్యా మీ సెలవు అయితే అన్నారా? లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పారిపోయారు పాస్టర్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పారిపోలా, మాకు తెలుసులే నువ్వు ఉండు అన్లా. నీ సెలవు అయితే సేవకుని మాట చొప్పున అయినను, నీ మాట చొప్పున అంటారే లూకాసు వార్త 5వ అధ్యాయంలో, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకేమి దొరకలేదు అనండి. దొరక అయినను నీ మాట చొప్పున. అది దేవుని స్తోత్రం. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున. ఇక్కడ ఎవరి మాట చొప్పున? ఎలీషా మాట చొప్పున. ఈ రాత్రి ఎవరి మాట చొప్పున? దైవ జనుని మాట చొప్పున. మీరు తీసుకోండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవకునితో చెప్తున్నారు, అయ్యా మీ సెలవైతే మేము యొర్దానుకు పోయి, యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా సెలవైతే అన్నారు ఒక మాట పాస్టర్ గారు. రెండవ మాట ఏమంటున్నారంటే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాయించారంటే అంట మనవి చేశారట. ఏం చేశారు చెప్పండి చెప్పండి చెప్పండి. మనవి చేయాలి. మన మాటలో రిక్వెస్టింగ్, ఇది క్రైస్తవ సంప్రదాయం. ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ వే ఆఫ్ టీచింగ్. ఏంటిది మన? అయ్యా అయ్యా నానా అమ్మగారు బాబు ఇట్లా మన పదాలు ఉండాలి. నేటి తరము ఈ పరిస్థితులలో లేదు, చాలా రఫ్.
మేము వస్తున్నాం, ఒక పిల్లడు రాంగ్ రూట్ లో ఉన్నాడు, లైట్ వేసి ఉన్నాడు, హార్న్ వేస్తూనే ఉన్నాడు కారుకి పిల్లడు, కానీ ఏమాత్రం కూడా కనీసం ఇటు రావాలనేటటువంటి జ్ఞానం కూడా లేదు. రఫ్. ఒకవేళ మనం ఏమైనా అన్నామనుకో ఏం చేస్తాడు చెప్పండి, అద్భుతులు తెస్తాడు. మనం ఏమైనా అన్నామనుకో మీద కూడా వచ్చేస్తాడు. అలాంటి తరాన్ని ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. సేవకుల్లో కూడా పాస్టర్ గారు చాలా రఫ్ టాకింగ్, తద్వారా పని జరగదు. వాక్యము ఆ విధానాల్లో లేదు. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే ఎలీషా వారికి మనవి చేయడాన్ని నేర్పించాడు. అయ్యా అని మనవి చేస్తున్నారంట. ఏమని? నీ సెలవైతే నేను యొక్కకు పోయి తల యొక్క మ్రాను. ఎవరో కొడితే నేను తెస్తానని చెప్పట్లా. ఎవరి మ్రాను? వాడి మ్రాను అంటే తెలుసా పిల్లలు, చిన్నపిల్లలు? ఇక్కడ పాస్టర్ గారు అమ్మాయి మ్రాను అంటే చెట్లలో కూడా చాలా పెద్ద, చిన్నదైతే బాగుందంటాం, కర్ర అంటాం, చెట్టు అంటాం, కానీ ఇంకా పెద్దగా ఉంటే మ్రానులు అంట. మొక్కై మ్రానై అంటాం కదా, తల యొక్క మ్రాను తీసుకొని వస్తామన్నారు. దేవుని స్తోత్రం. మ్రానులు తేవడం కష్టమా తేలిక చెప్పండి అమ్మా. చిన్న పని చేయడానికి కాదు మీరు సిద్ధపడాల్సింది ప్రభు పరిచర్యలో చెప్పండి. ప్రాణులు తేవడానికి సిద్ధపడాలి, మందిరములు కట్టడానికి సిద్ధపడాలి, గొప్ప పరిచర్య కొరకు సిద్ధపడాలి, బలముగా ప్రభు కొరకు నడవడానికి సిద్ధపడాలి, బలముగా ప్రభు కొరకు ఇవ్వడానికి సిద్ధపడాలి. ఆశ ఉండాలి మనకి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మన ట్రెండ్ ఏంటంటే ఎవరో చేస్తారండి. ఎవరు చేస్తారు? అమెరికా వాళ్ళు వచ్చి మందిరం కట్టేస్తారు, లండన్ నుంచి దిగి మందిరం కట్టేస్తారు, ఎవరో వచ్చి మీటింగ్ పెట్టేస్తారు. అది కాదు ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది. ఎవరో కాదు, నేనే మేమే పనిని చేస్తామని ఒక నిర్ణయానికి రావాలి. ఎవరు చేయాలి పని చెప్పండి, చెప్పండి. మేమే అనండి, ఇంకా చెప్పండి, ఇంకా లోకెళ్ళి నేనే చేయాలి. ఎవరు చేయాలి? నేనే, నేనే చేయాలి, నేనే చేస్తాను. కూడా ఎవరో వచ్చి చేస్తారని నేను ఎదురు చూడనయ్యా, నేనే చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారయ్యా మీ సెలవు అయితే. దీని అర్థం ఏమిటంటే మనం దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా చేయాలి. వీ నీడ్ టు డూ ద గాడ్స్ విల్, గాడ్స్ వర్క్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, దైవ చిత్తానుసారంగా చేయాలి. బాగా చెప్తున్నారయ్యారు మన విశ్వాసం. వలలు పిగిలి పోతాయేమో అనుకున్నన్ని చేపలు. దేవుని స్తోత్రం. ఎన్ని చేపలు? రాసులు పోసారంట అన్ని చేపలు. ఎన్ని చేపలు? రెండు దోణిలు మునిగిపోయినాయంట అన్ని చేపలు. ఎన్ని చేపలు? ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు నన్ను పిలిచారుగా, కొంచెం పని ఉంది, నా ప్రయాణం ఉంది, నా పని చేసుకున్నావాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నా. అయ్యగారు పిలిచి ఫలానా అండి అని చెప్పారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవంగా అయ్యగారికి నాకు పని చేయలేదు. మరి ఎందుకో నాకు తెలీదు, మన మీటింగ్స్ లో ఆయన ఎవరో అనుకున్నా నేను. ఎవరో అనుకుని ఆ రోజు నేను పిలవడం జరిగింది. బట్ ఐ వాజ్ బ్లెస్డ్. అందుని బట్టి నేను ఆనందించాను. అందుకు దేవుని స్తోత్రం. ఆత్మీయమైన బిడ్డలు చిన్నవారైనా పెద్దవారైనా మనం గౌరవిస్తే దానికి మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. మీరు గౌరవించాలి, గణపరచాలనుకుంటే దైవాత్మతో నింపబడిన బిడ్డలను మీరు వెదుక్కోండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మన మహోత్సవంలో వారి ఇరువురు పైకి వచ్చి కూర్చున్నారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. ప్రభువే నన్ను పిలిచేటట్లుగా చేశాడు. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నా. అలా ప్రభువు పరిచయం చేశాడు. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నా. వాక్యం వినండి. ఎన్ని చేపలు? స్టారమైన చేపలు, వలలు పిగిలినన్ని చేపలు,
రెండు దోణిలు మునిగినన్ని చేపలు, రాసులుగా పోసినన్ని చేపలు, వాళ్ళు లాగలేక ఇతరులను పిలవలసినన్ని చేపలు దొరికినాయా లేదా? ఎప్పుడు? దేవుని మాట చొప్పున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు సంప్రదిస్తే మంచిది దేవుని, ప్రభువుని అడిగి చేయండి, సేవకుని అడిగి చేయండి ఏ పనైనా, తద్వారా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రభు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మేము వ్యర్థాన్ని దిగిపోయి తల యొక్క మురాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసం కట్టుకున్నదని మనవి చేయగా అంత మంచి విశ్వాసం అడిగితే ఎవరన్నా వద్దంటారా మాస్టర్ గారు, రవి గారు మీరు చెప్పండి, వద్దంటారా? వద్దంటారు. మంచి పాస్టర్ గారు ఎలీషా పాస్టర్ గారు ఏమన్నారు? నో అనలా ఆయన, వర్మై అనలా ఆయన, ఏమన్నాడు? అలాగే వెళ్ళుడి అన్నాడు. చక్కగా చెప్తున్నా అన్నమాట, చెప్పాలి, వెళ్ళమన్నాడు. పరిచర్యకు వెళ్ళేవాడిని పాస్టర్ గారు మనం పంపాలి. అయ్యా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి నలుగురు సువార్త చెప్పి వస్తాను, అయితే మంచిదమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసి పంపించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పంపిస్తారా? దేవుని సేవకులుగా మేము కూడా పరిచర్యకు వెళతానన్న వారిని పంపిస్తే మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసి పంపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళుడని చెప్పాడు, చదవండి చదవండి చదవండి. ఒకడు అంటున్నాడు వాళ్ళు దయచేసి, ఎంతో మంది ఉండే ఉంటారు కదమ్మా, వాళ్ళలో ఒకడున్నాడు, ఇతరుడు కొంచెం ముందు కోసం చెప్పేసి, అయ్యా మేము ఎక్కడ పెట్టి, నువ్వు కూడా మాతో పాటు బాగుందా బాగలేదు పాస్టర్ గారు, సేవకుడు ఉంటే అది ఒక ధైర్యం, అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. సహవాసం ఉంటే అది ఒక ధైర్యం. మా చిన్నప్పుడు నాకు దయ్యాలన్నా మామూలుగానే భయం ఉన్నా. ఎందుకు? ఎందుకు ఇప్పుడు ప్రభు దాన్ని తీసేశాడు. అన్నిటికీ భయమే. పిరికి గుండి అనేవాడు మా నాన్నగారు. కానీ మా నాన్నగారు ఇంటికాడ ఉంటే మాకు గొప్ప ధైర్యం. ఒక ఆవిడ కమలం అని అక్కడ గ్రామం మధ్యలో అక్కడ ఉండేవారు. ఆవిడ పాప మరి ఎందుకో మనసు బాగోకో దయ్యం పట్టో తెలియదు అర్ధరాత్రి వచ్చేసే. ఆవిడ వస్తే చాలు ఇక వచ్చి అర్ధరాత్రి వచ్చారు. మేము ఎక్కడో పల్లెలో ఉండే ఐపీసీ చర్చ్ అక్కడ ఉండేది కదా. మా అమ్మ అమ్మగారు మేము ముగ్గురు పిల్లలు. ఇంకా తలుపు చూస్తే ఎవరు ఈవిడ అమ్మో నాకైతే గుండె జర్రును జారిపోయింది. అమ్మ తలుపు తీసేది కాదు, తలుపున పడుకోమని. అదే మా నాన్నగారు ఉంటే తలుపు తీసి, ఏంటి కావమ్మా ఇప్పుడు వచ్చావు, ఏం మాట్లాడేది కదా అంట. ప్రార్థన చేసి అక్కడ పడుకోమంటావో లేకపోతే వెళ్ళిరమ్మంటామో చెప్పేవాడు. మా నాన్నగారు మాతో ఉంటే నాకు ఎందుకో ఆ చిన్నప్పుడు సంగతి చెప్తాను, గొప్ప ధైర్యం. చిన్నపిల్లలకు ఒక్కొక్కడు ఒక్కొక్క ధైర్యం ఉంటుంది, పెద్ద వయసులో కూడా ఒక్కొక్కడు ఉంటే ఒక్కొక్క ధైర్యం. సేవకుడు మనతో ఉంటే మనకు ఎంతో ధైర్యం. అందుకే భక్తులు ఒక ఆయన అన్నాడు, వాళ్ళలో ప్రవక్తలో శిష్యులలో నుండి ఒకడు లేచి అంటున్నాడు, వచ్చి అంటున్నాడు, అమ్మరే యవన బిడ్డలు ఉన్నారు చిన్నపిల్లలు, ఈ పదాలు మీరు నేర్చుకోవాలి, పరిచర్యలో కానీ వివాహాల్లో కానీ ఇంటి దగ్గర కానీ కుటుంబాల్లో కానీ, ఇవి కుటుంబాలను కట్టే పదాలు. ఏవి? దయచేసి. ఏమా పాస్టర్ గారు ఈ పదాలు నేర్చుకోవాలి, దయచేసి అనడం నేర్చుకోవాలి. అయ్యా దయచేసి, ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ అని చూశారు ఎప్పుడన్నా? అక్క ప్లీజ్ అనట్టు పల్లెటూరైనా ఎవరైనా సిటీన ప్లీజ్ అంటారా? అంటారు. దేశరక్తమే జయం. ఆ పదం ఇంకే వాళ్ళు తగ్గుతారంట, ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. అట్లా కాదు, దయచేసి. మాకు మ్యారేజ్ కౌన్సిలింగ్ చెప్పినప్పుడు డాక్టర్ శాంత థామస్ గారు, మిస్సెస్ షెల్లీ అంటే, ఆవిడ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీ వివాహాలు స్థిరంగా ఉండాలంటే ప్లీజ్ అంటూ నేర్చుకోవాలని నేర్పించారు. వివాహ వ్యవస్థలో ఏముండాలంట? ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ పదం అని నేర్పారు. తర్వాత ఇంకొకటి సారీ చెప్పాలి అని నేర్పించారు.
చూసారా అవసరమైనప్పుడు ఏం చెప్పాలి సారీ చెప్పాలి ప్రతి మాట మీరు గుండెల్లో రాసుకోవాలి దేవుని స్తోత్రం హల్లెలూయా ఇతడు దైవజనునితో అంటున్నాడు అయ్యా మీరు దయచేసి నీ దాసులమైన మాతో కూడా ఇది శిష్యులకు ఎట్లా నేర్చుకోవాలి ఏమంటున్నాడు నీ దాసులమైన మాతో కూడా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా చెందని చాలనుకుంటే బైబిల్ గ్రంథం చెప్తుంది మొదటి నా నీతిని
నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు అన్నది. నువ్వు నీతిని, దేవుని రాజ్యాన్ని, ప్రభువుని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా. అప్పుడు మీకు రైలు తెలుసు, మీకు ప్రక్కన పడుతుంది కదా, ఇంజిన్ ఎడతా ఉంటే పెట్టులన్నీ ఏం చేస్తాయి చెప్పనా? మేము రాము అంటాయా? అది పరిగెత్తే దాని అంటే ప్రభు పరిగెత్తే దేవుని స్తోత్ర. ప్రభు వస్తే ఆశీర్వాదాలన్నింటిని ప్రభు వారితో కూడా తెచ్చేస్తాడు. ప్రభు వస్తే అక్రదలన్నింటిని ప్రభు తీర్చేస్తాడు. ప్రభు అంటూ వస్తే ప్రతి కార్యంలో ప్రభు నీకు జయమనుభవిస్తాడు. ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని సేవకులతో మనం సంప్రదించి ముందుకు వెళ్ళ ఉద్యమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. నేను కూడా మీతో వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. చూడాలి చూడాలి చూడాలి, వారి అర్థానికి వచ్చి అన్నారా, వాడు వాళ్ళ వాళ్ళ బుర్రలో ఏముంది, ప్లాన్ ఉంది బ్రదర్. మనం ఉన్నప్పుడే ఏముండాలి, వెళ్ళేటప్పుడు ఏముండాలి, సేవలో కూడా ఏముండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, బ్లూ ప్రింట్ ఇక్కడ మనకు ఉండాలి. ఎలా చేయాలి ముందే అనుకున్నారుగా, ఏదో ఏదో ఒకటి దొరికింది కొట్టుకొస్తాం అన్నారా అన్నా. వాళ్ళ ప్లానే మురానులు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పిఎం సామ్యుయెల్ గారు చెప్పారట, అబ్బాయి మీరు చిన్న చిన్న పరిగెలు పట్టడం మాత్రమే కాదురా, మీరు పెద్ద పెద్ద చేపలు పట్టాలి. కలెక్టర్లకు సువార్త చెప్పాలి, ఎమ్మెల్యేలకు సువార్త చెప్పాలి, ఎంపీలకు సువార్త చెప్పాలి, కమిషనర్స్ సువార్త చెప్పాలి. మీరున్నటువంటి, మీరు వెళ్ళేటటువంటి కంపెనీ యజమానులకు యేసు ప్రేమను ప్రకటించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పాలి, ఏం పట్టాలి? మురానులు. ఏం కొడుతున్నారు చెప్పండి? మురానులు నరుకుచుండగా వాటిలో ఒక దూలం అంట. మురానులు మురానులే, దూలాలు దూలాలి. ఒక దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి ఎక్కడ పడింది చెప్పండి? దేనికి వెళ్ళారమ్మా? మురానులు నరకడానికి. దేనికి మురానులు? దేనికి? పెళ్లి మంది వేయడానికి. చెప్పండి, మందిరం కట్టడం. ప్రభు సేవకులు, దేవుని బిడ్డలు, శిష్యులు, మీలాంటి బిడ్డలు తయారు చేయబడడానికి దేవునికి స్తోత్రం. ప్లాన్తో వెళితే, పర్పస్తో వెళితే, దేవుని సన్నిధిని కలిగి దైవజనులతో కూడా వెళితే కూడా పనిచేసేటప్పుడు సమస్య వచ్చింది చెప్పండి. వచ్చిందనండి, వచ్చిందా అలాగా సమస్యలు రావా చెప్పండి. కొంతమంది అనుకుంటారా, జీవితంలో నాకు తప్ప సమస్య ఎవరికి లేదు. పరిశుద్ధరాజు గారు, మీకు కూడా సమస్యలు ఉంటాయా అన్నట్లు కొంతమంది. ఏమన్నా మనుషులు కదా, పాస్టర్లకు కూడా జ్వరం వస్తుందా అని ఒక ఆవిడ మెలుపు తిరుగుతున్నారు. పాస్టర్లు మనుషులు కదా చెప్పండి అమ్మా, మనం మనుషులే కదా, సమస్యలు వస్తాయి. పరిచర్య చేసేటప్పుడు, సువార్త జరిగేటప్పుడు, మందిరాలు కట్టేటప్పుడు, సంఘాలు కట్టేటప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు, సువార్త ప్రబలుతున్నప్పుడు ఏమొస్తాయి? సమస్యలు శ్రమలు వస్తాయి. జీవితాలలో కూడా ఏమొస్తాయి? అయ్యగారు మాట రాశారు రాజబాబాయ్, శ్రమలు అప్పాలైతే సొమ్మసిల్లితి సిలువకు నేచేరితి Yes, I am. Yes, I am. Yes, I am. Yes, I am.
చెప్పండి ఎవరు బెటర్ అంటారు అంకుల్ బెటర్ అంటారా ఆంటీ బెటర్ అంటారా
ఇలాంటి అంతిలు ఉన్నారు మన పరిచర్యలో. ఇటు మొక్క అటు పెట్టరు చెప్పండి అమ్మా. ప్రభు పని అంటే వస్తువు బయట పెట్టరు, అలాగే మనం ఉండకుందుము గాక. హల్లెలూయా. నాకున్న అదంతా నీ సేవకే నేనర్పింతును నా యేసయ్యా. అద్భుతాలు చేసే దేవ ఆరాధనా
పోతే ఉట్టి కర్రతో మనం ఏమైనా చేయగలమని చెప్పండి. పిల్లలు గొడవ తెలుసుకోవాలి, ఇంకా గొడ్డలు త్వరగా ఊడిపోతే ఏమైనా చేయగలమా? ఎంతసేపు ఈ పిల్ల చూడండి ఎంత బాగా వింటుందో వాక్యం, అట్లా వినాలి. బాగా వింటున్నారా గారు? చక్కగా పాడుతున్నారు మా పిల్లలు కూడా గుర్తుంచుకోండి. అలా పాడితే మనం ఎంతసేపు అయినా ప్రభువులో ఆనందించవచ్చు. ఇలా వాక్యం జరిగితే ఎంతసేపు అయినా ముందుకు వెళ్ళచ్చు. ఉసూరు మంట కూర్చుని మధ్య మధ్యలో సెల్ ఫోన్ కలుపుకుంటూ చిన్నమ్మాయి వెళ్ళిపోతున్నావా, నేను కూడా వస్తానుండు అంటే ఒకవేళ ఇంకొక ఆవిడ ఏమి ఉయ్యూరు దగ్గర కాదయ్యా కేసీపీ కోతలు పడుతుంది చూడండి ఉయ్యి అని మధ్యలో అలా కోతలు పడుతుంది ఒక ఆవరించడానికి అంత పోతయ్యా. వాక్యం అనే ఆసక్తి నీకు ఉంటే, దేవుని వాక్యం మీద నీకు మంట కలిగితే ప్రభు నీతోనే మాట్లాడతాడు, ప్రభు నిన్నే దర్శిస్తాడు, దేవుడు నిన్ను తాకి నిన్ను శుద్ధీకరిస్తాడు, నిన్ను స్వస్థపరిచి పంపిస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవుని స్తోత్రం. గొడ్డలి ఊడి పడిపోవడంలోని పరిగెత్తి అంటున్నాడు నా ఏలినవాడా. అది ఎరువు తెచ్చిన గొడ్డలి అని మొర్ర పెట్టిన నోట బ్రేదు మాకు గట్టిగా చదువు గనుక ఆ దైవజనుడు. పరిచర్య జరగాలంటే టూ వే కమ్యూనికేషన్ ఉండాలి, మీరు మేము కలిసి పనిని చేయాలి. దేవుని స్తోత్రం. అటు మీ మీద వదిలేసేది కాదు, ఇటు సేవకుని మీద వదిలేసేది కాదు. మనం అందరం కలిసి పని చేసినప్పుడు ప్రభు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, మహత్కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మహోన్నతమైన దేవుని కృపను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. వాళ్ళు పని చేస్తారు, ఈ ప్రార్థన చేస్తా కూర్చున్నాడేమో. దేవుని స్తోత్రం. కాబట్టి రెస్పాన్స్ చాలా త్వరగా వచ్చింది. ఎక్కడ పడింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పడిందంటే ఏం చెప్పాడు వాడు? ఆయనకు ఆ స్థలమును చూపింపగా ఇదిగో అయ్యా ఇక్కడే పడింది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అది ఎక్కడ పడిందో నీకు తెలియాలి. దేవుని స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల నిమిత్తమైన ఒక భారం, ఒక బాధ్యత, ఒక ఐడియా మనకు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎవరు నశించిపో, ఎవరికి సువార్త లేదు, ఎవరికి రక్షణ పొందలేదు, ఎవరికి బాప్తీసము పొందలేదు, నీకు తెలియాలా వద్దా? తెలియాలి. దేవుని స్తోత్రం. మీటింగ్ ఎక్కడ పెట్టాలో మనకు తెలియాలి, మీటింగ్ ఎక్కడ పెట్టాలో మనకు తెలియాలి, సువార్త ఎవరికి వినిపించాలో మనకు తెలియాలి. ఒక అవగాహన, ఒక ఐడియా. ఈ దినాల్లో పాస్టర్ గారు వచ్చిన సమస్య ఏంటంటే సేవకులకు కూడా ఒక ఐడియా లేదు. ఆ పాస్టర్ గారు మొయ్యి పెట్టాలని ఈయన ఇంకా ఎక్కువ పెంచేయటమే తప్ప చెప్పండి ఏమన్నా దానివల్ల ఏమైనా వస్తుందా మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. బయట వినేవాళ్ళ బుర్ర చెడిపోదు చెప్పండి. ఇప్పుడు స్ప్రైట్ తెచ్చారు, స్ప్రైట్ ఒక పక్కన, మజ్జిగ ఒక పక్కన, థమ్స్అప్ ఒక పక్కన, ఇంకా కొన్ని చెప్పండి, బాదం పాలు ఇంకో పక్కన, లోటాలో పోసి గిర్రు తిప్పి మౌనం పెట్టారంట పాస్టర్ గారు. మీరేనా ఇక్కడ రండి అని చేతిలో పట్టుకొస్తే ఎలా ఉంటుంది? ఏమంటుందా? అందులో ఒక అందం ఉండాలా వద్దా? అజ్ఞానంగా మనం పనిని చేయడానికి వీలు లేదు. ఒక ఐడియా ఉండాలి పరిచయం. దేవుని స్తోత్రం. ఒక పద్ధతి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ పడింది అని అడిగాడు, ఎక్కడ పడిందో ఆ శిష్యుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఉందా ఒక ఐడియా? నశించిపోయే ఆత్మల నిమిత్తమై నీకేమైనా ఒక ఐడియా ఉందా? అయ్యా మాకు ముగ్గురు మేనగాళ్ళయ్యా, ఇద్దరే రక్షణ పొందారు, ఇంకొక పిల్ల రక్షణ పొందవలసి ఉన్నది అని ఎప్పుడైనా దేవుని సేవకులతో చెప్పావా? ఏ ఐడియా లేదు. ప్రభు నేను ఎలా దీవిస్తాడు? కొన్ని కుటుంబాలు ఏమో శ్రేష్టంగా స్టెప్ బై స్టెప్ గా దీవించబడుతుంటే పాస్టర్ గారు, కొంతమంది ఇంకా ఆ దీనావస్థలోనే ఉండిపోతున్నారు. అసలు ఈ దినాల్లో కూడా కొంతమంది ఇంకా జరగట్లేదంట. చెప్పండి ఎందుకని? ఒక ఐడియా లేదు నీకు. ఒక ఐడియా లేదు. బిడ్డలను బడికి పంపుకోవాలనే ఐడియా లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది ఇంకా చెంపుచ్చుకుని వెళ్తున్నారు. ఏం లేదు, ఐడియా లేదు.
ఇంకోటి చెప్పండి. లేదు, అరే బాత్రూమ్ లేదు. బాత్రూమ్ ఎందుకు లేదురా అని అడిగాడు అని చెప్తున్నాడు. భర్త విశ్వాసం చెప్పింది, ఈ మనుషుడు కూడండి మొన్న వాళ్ళ అమ్మాయికి 100,000 రూపాయలు అప్పు చేసి బంతులు బారసాలు పెట్టాడు, దానికి లెక్కను మాత్రం పెట్టించలేదు. ఊరేమో చెప్తున్నా, ఒకవేళ ప్రభు నీతోనే మాట్లాడుతుంటే నీవు సరి చేసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు బయటకు దొడ్డిపోకూడదనే నా ఉద్దేశం. బైబిల్లో ఉందా అంటే ఇప్పుడు ఉండడం కాదు, మోషే దినాల్లోనే ఉన్నాయి. నీ మలము కప్పబడవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం నేర్చుకుంటున్నావు? ఏం లేదు, ఒక ఐడియా లేదు, ఒక పద్ధతి. పైకి రావాలనే ఆశ కోరిక, ఎక్కడ పోగొట్టుకున్నావో దానిని తిరిగి సంపాదించుకోవాలని ఆశ నీకుంటే ప్రభు ఈ రాత్రి అనుగ్రహిస్తాడు. దాని కొరకే దైవజనులుగా మేము ఇక్కడ ఉన్నది. మీ కొరకు ప్రార్థించడానికి, నీ కొరకు మనవి చేయడానికి, నీ కొరకు అడుగు తీసి అడుగు పెట్ట నేను రాను అన్నాడా? చెప్పడమ్మా అనలా. లేచి బయలుదేరి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. గొడ్డలి పడిపోయిందంటే ఎక్కడ ఎక్కడ అంటూ వచ్చారట. నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చిననమాట. నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమును అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న ఆత్మలను వెతికే పనిలో మీరు ఉండాలి. సర్వే చేయొచ్చుగా. ఈ ఇంట్లో ఎంతమంది పడారు రక్షించబడ్డారు, ఇంకెంతమంది రక్షణ పొందలేదు? పోనీ మీ కుటుంబం సర్వే చేయండి. రాత్రి ఈ వాటికి వెళ్ళి తరువాత మీ ఇంటి చుట్టుపక్కల 4 కుటుంబాలను సర్వే చేయండి. వాళ్ళ వరకు పుస్తకం రాసి పెట్టి ప్రార్థన, నన్ను పిలిచి మీరు స్ప్రైట్లు ఇచ్చి ముక్కలుందే ఉంటాయి. అయ్యా ఇది చేప తలకాయ అన్నాడు ఒక చేప తలకాయలు మొదలుకుని చెప్పండి, కోడి తలకాయలు ప్రజలు వరకు. ఇంకొక ఆవిడ వచ్చింది, అయ్యా ఇది గుండెకాయ అంట. గుండెకాయలు తలకాయలు బాగానే పడుతున్నారు కానీ చెప్పింది మాత్రం చేయండి. నేను చెప్పింది చేయండి. దయచేసి మీరు రాయిండి అయ్యగారికి తీసుకొచ్చి చూపించండి. హోంవర్క్ చేయండి. ఒక చిన్న పుస్తకం తీసుకుని ఇంటి ఎదురుగా ఉన్న బిడ్డలు అసలు రక్షణ పొందారా లేదా, సువార్త విన్నారా లేదా అని దాన్ని చూసి ఏడవండి. అన్నా నిన్న అక్కడ మాట్లాడేటప్పుడు నన్ను అక్కడ అక్కడ కూర్చో, నేనే వచ్చేస్తానన్నా. అక్కడ ఒక అన్నం తగిలించారు నా రాయమన్నాడు, ఇప్పుడే వద్దన్నా మీరు ఆగాలన్నా. నాకేం గుండె రగులుతుంది. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటుంటే రగలదండి. అసలు రగలాలి. రగిలితేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. పాట వినబడుతుందంటే నేను ఎప్పుడేళ్ళి మందిరంలో పడిపోవాలా అని నీ గుండెల్లో మంట పుడుతుంటే ప్రభువు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సాతాను కోటలు పోల్చబడును గాక. అంధకార క్రియలు లయమైపోవును గాక. దుష్ట శక్తులు ప్రశోభించలేకపోవును గాక. అపవాది వాడు పట్టుకుని పోల్పోవును గాక. దురాత్మ అంధకార శక్తులు లయమైపోవును గాక. దేవుని రాజ్యము కట్టబడును గాక. నిత్య జీవమునకు ప్రజలు పరుగులెత్తుదురు గాక. హల్లెలూయా హల్లెలూయా. అంటూ లేచాడు దైవజనుడైన ఎలీషా. దేవునికి స్తోత్రం. నేను అనుకోవటం అయ్యారు, దైవజనుడైన ఎలీషా లేవడంలోనే సాతాను గారికి భయం పుట్టుంటుంది. దేవునికి స్తోత్రం. వాడు చేసే ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు, కానీ మనం ఆత్మయందు తీవ్రత గల వారమై ఆత్మయందు మంట గల వారమై పాటతో మనం లేచినప్పుడు, వాక్యంతో మనం లేచినప్పుడు, సాక్ష్యంతో నీవు లేచినప్పుడు అపవాది యొక్క పునాదులు కదులుతాయి. దేవునికి స్తోత్రం. వాడు పట్టున వాడు పోయిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి కలుగులుగాక. హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా లేచాడంటే దేవునికి స్తోత్రం. లేచాడా లేదా? దేవుని సేవకులు దేవుని పని కొరకు లేచుదురుగాక. విశ్వాస బిడ్డలు ప్రభు కొరకు లేచుదురుగాక. స్వార్థ నిమిత్తమై దేవుని భక్తులు లేచుదురుగాక. నశించి పోస్తున్న ఆత్మ నిమిత్తమై మనము తీవ్రతతో లేచుదురుగాక. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని లేవకుండా మాటలు చెప్తారా? ప్రభు కొరకు మీరు లేవాలి. మనం లేస్తేనే
అపవాది వాడు వాడి పట్టును విడిచిపెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూడాలి అపవాది. అమ్మ బాబోయ్ ఈయన వచ్చినట్టున్నాడు నాయనోయ్. ప్రభు నాకు ఇచ్చిన అనుభవాల్లో కొన్ని అనుభవాలు చాలా సార్లు నా కుమారుడు అని ప్రభు పిలిచినప్పుడు ఎలాంటి వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళి అదిగో చూడు పొలిమేరలో ఉన్నటువంటి వాటిని చూడు అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు తన అగ్నితో కాల్చి వేస్తున్నటువంటి సందర్భంలో దుష్ట శక్తులు కాలిపోతున్న సందర్భంలో మంటతో పరుగు ఎదుగుతున్న సందర్భంలో అనేక మారులు ప్రభు ఆత్మలో చూచే కృపను ప్రభు నాకు అనుగ్రహించాడు. మనము లేస్తే ప్రభు తన కార్యాలను జరిగిస్తాడు. మనము లేస్తే ప్రభు తన అద్భుతాలను జరిగిస్తాడు. వేస్తావ సంగమ దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు లేచారు చెప్పండి? దైవ జనుడైన నేను కొరకు లేచాడు చెప్పండి. మునిగిపోయిన గొడ్డలి కొరకు జారిపోయిన అది అవడానికి బలమైన గొడ్డలే గాని ఏమైపోయింది? జారిపోయిన స్థితిలో ఉంది. ఈ రాత్రి ఒక బలమైన విశ్వాసం కావచ్చు. ఈ రాత్రి పదునైన విశ్వాసం కావచ్చు. ప్రభువు నీకు వరములనిచ్చి ఉండవచ్చు. ప్రభువు నీకు ఫలములనిచ్చి ఉండవచ్చు. ప్రభువు నీకు తన కృపా వరములతో నింపి ఉండవచ్చు. కానీ ఒకవేళ జారిపోయిన అనుభవంలో ఉన్నావేమో, దేనికి పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోయావేమో. ఈ రాత్రి ప్రభు నిమిత్తమై దైవ జనుడు లేచి ఉండగా, సంఘము పాడుతూ ఉండగా, దేవుని శక్తి దిగి వస్తుండగా, నా దేవుడైన యేసుక్రీస్తు నామములో మరలా నీవు ప్రభు అనే కరకు తొడగబడుదువుగాక, కొరకులకు నీవు మరలా తొడగబడుదువుగాక, జారిపోయిన స్థితి నుండి పైకి లేచుదువుగాక, శక్తిని పొందుదువుగాక, మరలా మరణులను తెగదరుగుటకు, దూరములను తెగదరుగుటకు, దేవుని రాజ్యము రక్షణకు తిరిగి లేచే అనుభవం ప్రభు నీకు దయచేయగా. ఓ గొప్ప దైవజనుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేక కీర్తనలు రాసినటువంటి దైవజనుడు ఏ చౌదరి గారు? పురుషోత్తమ చౌదరి గారు. థ్యాంక్ యూ. పురుషోత్తమ చౌదరి గారు ఒకనొక సందర్భంలో ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయి ఆయన ఆత్మీయ స్థితిలో పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆయన సముద్ర తీరానికి పోయి అక్కడ సముద్ర తీరమున మోకరించి ఏడుస్తున్నాడంట. అయ్యో నా పనికి అయిపోయింది, ఆత్మీయ స్థితిలో నేను కోల్పోయానని. జారిపోయిన స్థితి, దిగజారిపోయిన స్థితి, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఏడుస్తూ ఉన్నప్పుడు మెనోనైట్ దొరగారు. వెనుక నుండి వెళ్ళి ఆయనను లేపి ప్రోత్సహించి ధైర్యపరిచి భుజం మీద చేసి ప్రభు మరలా నిన్ను వాడుకుంటాడు. ప్రభు నిన్ను మరలా బలపరుస్తాడు. ప్రభు నిన్ను తన శక్తితో నింపుతాడు అని ప్రోత్సహించి ధైర్యపరిచి ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన రాశాడంట ఈ పాట. చెడి నన్నాదు ఎట్లా భాస్కర్ దేవుడు ఈ నామమును
మార్చేటటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం. పనికి రాని వారిని చెప్పండి పనికి వచ్చేటట్లుగా మార్చేటటువంటి గ్రంథం దేవుని యొక్క బైబిల్ గ్రంథం. దైవ సన్నిధానానికి వస్తావా? నీ బిడ్డలు మునిగిపోయారా? నీ బిడ్డలు పాడైపోయారా? నీ బిడ్డలు దేవునికి దూరం అయిపోయారా? నేను ఏ గ్రామానికి వెళ్ళినా సువార్త చెప్పిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత, ప్రార్థన చేస్తుంటే అనేక మంది సహోదరులు అయ్యా నా భర్త త్రాగుబోతు అయిపోయారు, పిల్లలు చూడటం లేదు, నన్ను చూడటం లేదు, కొంతమంది అయితే మమ్మల్ని విడిచిపెట్టేశారు అయ్యా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడయ్యా, దయచేసి ప్రార్థించమంటూ ఒక్కొక్క బొట్టు కన్నీరు విడిచి చూస్తుంటే ఎంత ఎంత హృదయ విదారకమైనటువంటి సంగతి అది. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ ప్రభువును అడుగుదాం, మునిగిపోయిన గొడ్డళ్ళు పైకి లేవాలి, ప్రభు కొరకు ప్రయోజకులుగా మారాలి, ప్రభు పరిచర్యలో ప్రయోజకులుగా మారాలి. నీ బిడ్డలు ఎక్కడ మునిగిపోయారు? నీ భర్త ఎక్కడ మునిగిపోయాడు? లేక నీ భార్య ఎక్కడ మునిగిపోయిందో ఈ రాత్రి ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క వాక్యమును బట్టి, దైవజన్మ రాకని బట్టి నాయుడైన యేసు క్రీస్తు నామములో ప్రభు వారిని తేల్చగలిగినటువంటి సమర్థుడు, ప్రయోజకులుగా మార్చగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. బైబిల్లో అనేక పర్యాయాలు స్వభావాలు మారిపోయినాయి. షడ్రక్ మెషక్ అభిద్నెగో వారిని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. దేవుని స్తోత్రం. మామూలుగా లక్కేంది అగ్నిగుండంలో పడేసేటప్పుడే కంగురు కంపు వచ్చేయాలి, పట 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 లాడిపోవాలి వాళ్ళ యొక్క శరీరములన్నీ కూడా, క్షణంలో బూడిద అయిపోవాలి, బుగ్గి అయిపోవాలి వాళ్ళు. అయిపోయారా? హల్లెలూయ. బబులోను దేశమందు ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు ప్రక్క చందున
స్వభావములు. ఇంకొక సందర్భంలో దానియేలు ఎక్కడ వాడేశారు చెప్పండమ్మా? సింహాపురంలో వాడితే సింహం ఏం చేయాలి? లెక్కయితే ఎముకలన్నీ పట్ట పట్ట పట కోరిక ఒకడ వారా కోరికిందా? వాసన కూడా చూడట్లేదంట. హల్లెలూయా. మేక స్వభావం బొర్రె స్వభావం ఇచ్చేశాడు ఎవరికి? స్వభావములను మార్చగలిగిన దేవుడు. స్తోత్రం. మా నాన్నగారు 1960 నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాడు కాదట, బూటు కాదు తన్నేవాడట. నాన్న వస్తుంటే అమ్మ గజ 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 వణికిపోయాడట. భోజనం చేసేటప్పుడు కూడా సిగరెట్ తాగేవాడట. మీరు మా నాన్నగారు సంగతి వినాలంటే మొగ రావాలి. మొగ వచ్చి మాటలు చెప్తే ఎవరు నమ్మరు. అమ్మో ఇస్రాయల్ పాస్టర్ గారా, అమ్మో సాధు స్వభావి అని చెప్తారు. కారణం ఏంటి? మూర్ఖులను సింహములను గొర్రె పిల్లలే మార్చగలిగిన సమర్థుడు రాత్రి మనము ప్రకటించుచున్న యేసయ్య. అందుకే యేసయ్య ప్రకటిస్తున్నా, ప్రభువుని భక్తుని వెళ్ళు, నీ భర్తను పరిచయం చేయి, నీ విడవని పరిచయం చేయి, నీ గ్రామాన్ని పరిచయం చేయి, నీ బంధుమిత్రులకు పరిచయం చేయి. ప్రభు భక్తు కార్యం జరిగిస్తాడు. ఆ కొమ్మను తీసుకెళ్ళి, ఆ కొమ్మను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో మరవేయడంలో ఏం చేసిందట? ఇనుము స్వభావము మరి ఇనువు లేస్తుందా? నీళ్ళలో ఇనువు లేస్తుందా? కానీ ఇక్కడ ఏమైంది? ఇనువు స్వభావం మారిపోయి బుర్రున్న చెప్పండి, చెప్పండమ్మా పైకి చెప్పండి లేపేస్తాడు ప్రభు. అంతే దేవునికి స్తోత్ర. స్వభావాలు మార్చేస్తాడు. మనవాడు తెచ్చేశాడు, గొడవలకు తగిలించేశాడు. మళ్ళా కొడతాడే మామూలు కాదు, మ్రాన్లే కొట్టాడా, దూలాలే కొట్టాడా, దొంగలే కొట్టాడా, నరికి 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 తీసుకొని పోయి అద్భుతమైనటువంటి ఇంటిని ప్రభు కొరకు నిర్మించాడు. మన బిడ్డలు ప్రభు కొరకు గొప్ప ఇల్లుగా మారుదురుగాక, మన బిడ్డలు ప్రభు కొరకు గొప్ప మందిరంగా మార్చబడుదురుగాక, మన బిడ్డలను బట్టి గొప్ప సహవాసం కట్టబడింది గాక, గొప్ప మందిరంలో కట్టబడింది గాక, గొప్ప సంఘం కట్టబడింది గాక, దేవుని పని గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుంది గాక. పోయింది ప్రభు కొరకు మనం కూడా ఎదురు చూద్దాం. ప్రభు అరణి నాయన, మురిగిపోయిన వారిని తెల్చండి నాయన, లేపడి నాయన, లేవనెత్తుడి నాయన, ప్రయోజకులుగా చేయండి నాయన. చిన్న ప్రార్థన చేయండి, ముగించేస్తాను. హల్లెలూయా.